హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. గాయస్, ఈరోజు మన ఛానల్లో ఆ రిడ్యూస్డ్ కంటెంట్ గురించి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ చాలామంది మానిటైజేషన్కి అయితే అప్లై చేస్తున్నారంట. అప్లై చేసేటప్పుడు మీ కంటెంట్ రిడ్యూస్డ్ కంటెంట్ అని చెప్పి వస్తుందని చెప్పి నాకు చాలామంది అయితే మెసేజ్ చేయడం జరిగింది. అసలు మానిటైజేషన్కి అప్లై చేస్తుంటే మీ కంటెంట్ రిడ్యూస్డ్ కంటెంట్ అని చెప్పి ఎందుకు వస్తుంది, దీని వెనకాల ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు మనకు రిడ్యూస్డ్ కంటెంట్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు మధ్య మధ్యలో స్కిప్ చేశారనుకోండి, మీకు ఏ పాయింట్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. సో మళ్ళీ ఫస్ట్ కానీ చూడవలసి ఉంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు రీయూజ్డ్ కంటెంట్ మీద ఒక అవగాహన అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రీయూజ్డ్ కంటెంట్ మీద తెలుసుకోవాల్సింది ఏంటంటే, లైక్ రీయూజ్డ్ కంటెంట్ అనేది ఏ కేటగిరీలో వస్తుంది మనకి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. తర్వాత మనం ఈ రీయూజ్డ్ కంటెంట్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, మోనటైజేషన్కి అప్లై చేసేటప్పుడు రిజ్యూజర్ కంటెంట్ అని వస్తుంది కదా, దాన్ని మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. తర్వాత ఏదైనా కంటెంట్ వాడితే అది రిజ్యూజర్ కింద రాకుండా మనం ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. తర్వాత ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఫుషప్ అయితే ఉంటుంది అనమాట, నేను కొత్త కొత్త కంటెంట్ చేయడానికి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఓకేనా, ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి ఈ రిజిడ్ కంటెంట్ ఎన్ని రకాలుగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాపీ వీడియోస్, అంటే కాపీ వీడియోస్ అంటే లైక్ మీరు వేరే ఛానల్లోకి వెళ్ళేసి వాళ్ళ వీడియోస్ కనుక మీరు కాపీ చేసి వాటిని ముక్క ముక్కలు ఉంటాయి కదా, వాటిని మన ఛానల్లో కనుక మనం పెట్టుకున్నట్లయితే, అంటే చాలామంది కామెడీ క్లిప్స్ అవి ఉంటాయి కదా, అవి వీడియోస్ మధ్యలో పెడుతూ ఉంటారు. అట్లా పెట్టడం వల్ల కొంత ఫండ్ అనేది జనరేట్ అవుతుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ ఫండ్తో పాటు మనకు రీయూజ్డ్ కంటెంట్ కూడా క్రియేట్ అవుతుంది, అది మనకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనటైజేషన్కి వెళ్ళేదాకని. తర్వాత కొంతమంది అయితే డైరెక్ట్గా సీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ సీరియల్స్ అన్నీ డైరెక్ట్గా పట్టుకొచ్చి అప్లోడ్ చేస్తారు. తర్వాత కొంతమంది ఆ క్రికెట్కి సంబంధించినవి, తర్వాత లైక్ జబర్దస్త్ స్కిట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కొన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఫస్ట్ మనం పెట్టడానికి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైం తెచ్చుకోవడానికి ఈజీగానే ఉంటుంది. కానీ మనం మోనటైజేషన్ ఎప్పుడైతే అప్లై చేస్తామో, అప్లై చేసిన తర్వాత తర్డ్ స్టెప్లో మన ఛానల్ని వాళ్ళు రివ్యూ అయితే చేస్తారు. రివ్యూ చేసేటప్పుడు మీ కంటెంట్ అనేది వేరే కంటెంట్తో మ్యాచ్ అవుతుందా లేదా అనేది యూట్యూబ్ అనేది స్కాన్ చేస్తుంది. అట్లా స్కాన్ చేసేటప్పుడు మీ వీడియోస్లో ఏదైనా అదర్ కంటెంట్ సంబంధించిన ఏదైనా క్లిప్ ఉన్నా ఏదైనా సరే ఆ యూట్యూబ్ అనేది ఇది రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి ఒక స్టాంప్ అయితే వేస్తుంది అన్నమాట. దీనివల్లే మనకి మోనటైజేషన్ అనేది అప్లై అవ్వదు. ఓకేనా, తర్వాత సెకండ్ వచ్చి షార్ట్స్ అన్నమాట. చాలామంది షార్ట్స్ ఏంటంటే లైక్ ఎక్కువగా వైరల్ అవుతాయి అని చెప్పేసి ఏం చేస్తారంటే వేరే క్లిప్స్, సేమ్ ఇది కూడా అంతే, వీడియోస్ ఎట్లా పెట్టారో షార్ట్స్లో కూడా వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉండేటువంటి వీడియోస్ అన్ని పట్టుకొచ్చి యూట్యూబ్ షార్ట్స్లో అయితే వేస్తూ ఉంటారనమాట. అట్లా వేయడం కూడా మనకి రీయూజ్డ్ కంటెంటే వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ మనకి ఏం చెప్తుందంటే, మీ ఓన్ కంటెంట్ ఏదైతే ఉందో, మీరు సొంతంగా క్రియేట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది కాకుండా మీరు వేరే వాళ్ళు ఏదైనా పట్టుకొచ్చి మీ ఛానల్లో పెట్టుకున్నా సరే మీకు అది ప్రాబ్లం అని చెప్పేసి యూట్యూబ్ అయితే మనకి గట్టిగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి రీయూజ్డ్ కంటెంట్ అనేది చాలా పెరిగిపోయింది. అందుకోసం యూట్యూబ్ అనేది దీన్ని కట్ చేయడానికి ఈ రీయూజ్డ్ కంటెంట్ మీద గట్టిగా అయితే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లేటెస్ట్ హిట్ సాంగ్స్. ఇప్పుడు మనకి ఏదైనా సినిమా వచ్చింది అనుకోండి, దానికి సంబంధించిన సాంగ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలామంది ఏం చేస్తారంటే 4-5 సినిమా సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కలిపి ఒకే వీడియో కింద చేసి ఒక ప్లేలిస్ట్ కింద క్రియేట్ చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. ఇట్లా అప్లోడ్ చేయడం ద్వారా కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి యూట్యూబ్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ తర్వాత ఎక్కువ మంది చేసే వీడియోస్ని మనం చేయడం, అంటే లైక్ ఇప్పుడు ఏదైనా ఒక వీడియో ట్రెండ్ అవుతుంది అనుకోండి, అది మొబైల్ గురించి కానివ్వండి, సంథింగ్ ఏదైనా సరే ఒక వీడియో అనేది ట్రెండ్ అవుతుంది, అదే వీడియోని మనం కూడా చేయడం వల్ల అదేంటి భయ్య మరి అందరూ చేస్తారు కదా అని చెప్పేసి అనొచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ వాళ్ళు ఎట్లా చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తారు, అంటే లైక్ వాళ్ళ వీడియోలో ఏదైనా స్క్రీన్ షాట్ వాడారనుకోండి అదే స్క్రీన్ షాట్ వీళ్ళ వీడియోలో కూడా వాడతారు. అలాగే వాళ్ళు ఏదైనా ఒక ఫోటో వాడారనుకోండి గూగుల్ నుంచి సేమ్ అదే ఫోటో పట్టుకొచ్చి వీళ్ళు కూడా వాడడం జరుగుతుంది. సో ఇలా వాడడం వల్ల ఏంటంటే యూట్యూబ్ మన ఛానల్ అనలైజ్ చేసేటప్పుడు రెండు వీడియోలు ఒకటే కింద అది అల్గారిథం అనేది అర్థం చేసుకుంటుంది అన్నమాట, అంటే రెండు వీడియోలు ఒకేలా మ్యాచ్ అవుతాయి. అట్లా మ్యాచ్ అయ్యేటప్పుడు
ఒక ఛానల్కి రివ్యూ కంటెంట్ అయితే పడిపోతుంది. ఫస్ట్ అప్లోడ్ చేసిన ఛానల్కి ఏమవుతుంది కానీ సెకండ్ అప్లోడ్ చేసిన ఛానల్కి రివ్యూ కంటెంట్ అయితే పడిపోతుంది. తర్వాత మనకి ప్రమోషన్స్. ప్రమోషన్స్ అంటే లైక్ చాలామంది నార్మల్గా ఒక ఛానల్ గురించి ప్రమోషన్ చేస్తారు, సో అది పర్లేదు. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ప్రమోషన్ చేసేటువంటి వాళ్ళ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక క్లిప్ పట్టుకొచ్చి ఆ క్లిప్ని వీళ్ళ ఛానల్లో పెట్టి దాన్ని ప్రమోట్ చేస్తారు. వీళ్ళు ఈ విధంగా చేస్తారు ఆ విధంగా చేస్తారని చెప్పేసి ప్రమోషన్ చేస్తారు. ఇట్లా చేయడం ద్వారా కూడా ఏంటంటే రివ్యూ కంటెంట్ వస్తుంది. మరి నాకు కస్టమర్ ఇచ్చారు, వాళ్ళ పర్మిషన్ కూడా నాకు ఉంది అంటే యూట్యూబ్కి అయితే అట్లా కుదరదు. నీకు వాళ్ళ పర్మిషన్ ఉన్నా లేకపోయినా కానీ కంటెంట్ అనేది కంటెంట్కి మ్యాచ్ అవ్వకూడదు. ఓకేనా? యూట్యూబ్ ఆలోచన ఎట్లా ఉంటుందంటే కంటెంట్ కంటెంట్కి మ్యాచ్ అయితే అది రివ్యూజర్ కింద కాలిక్యులేట్ చేస్తుంది అన్నమాట. సో అలా చేయడం వల్ల మనకే రిస్క్. చాలామంది ఏమనుకుంటారంటే దీనివల్ల నాకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఫ్యూచర్లో యూట్యూబ్ అనేది ఎలా మారుతుంది ఎవరికి తెలియదు. చూసారు, ఇప్పుడే మనకి కొత్త కొత్త అప్డేట్లు అనేది ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది. సో ఏదో ఒక అప్డేట్లో మన ఛానల్ అనేది పోతుంది. ఓకేనా? దానికోసం మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. తర్వాత వచ్చేటప్పటికి మరి మన కంటెంట్ అనేది ఏ విధంగా వాడుకోవాలి, వేరే వాళ్ళ కంటెంట్ అనేది మనం ఏ విధంగా వాడుకోవాలి అంటే దానికోసం జస్ట్ మనం ఒక 5 నుంచి 10 సెకండ్స్ లోపు మాత్రమే వాడుకోవాలి. యూట్యూబ్ ఏం చెప్తుందంటే మీకు అది ఇంపార్టెంట్ అయితే, మీకు ఖచ్చితంగా మీ వీడియోలో దాన్ని మీరు ఎక్స్పోజ్ చేయాలంటే కనుక అది మీకు ఇంకా అవసరం. ఓకేనా? అవసరం లేకుండా అయితే వాడకండి. ఒకవేళ మీకు ఇంపార్టెంట్ అవసరం ఖచ్చితంగా వాడుకోవాలి అంటే మాత్రం ఒక 5 నుంచి 10 సెకండ్స్ లోపు వీడియోని కానీ లేదంటే ఫొటోస్ని కానీ వాడుకోండి అని చెప్పి యూట్యూబ్ అయితే చెప్తుంది. అండ్ ఒకవేళ ఎక్కువ లెంత్ వీడియో కనుక మీరు అప్లోడ్ చేయాలంటే, అంటే ఒక 5 నిమిషస్ 10 మినిట్స్ వీడియో కనుక మీరు అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్ ఏం చెప్తుందంటే వేరే వాళ్ళ వీడియోలు మీరు తెచ్చుకుని మీ ఛానల్లో పెట్టుకునేటప్పుడు వాళ్ళ వాయిస్ ఏదైతుందో దాన్ని మీరు కట్ చేయాలి. అర్థమైందా? వాళ్ళ వాయిస్ తీసేసి మీ వాయిస్ అనేది దానికి యాడ్ చేయాలి. ఓకే? మీ వాయిస్ యాడ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం వీడియో ఎడిటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది, అంటే లైట్గా. ఎందుకంటే అది ఫ్రీ వీడియో కింద ఉండకూడదు అన్నమాట యూట్యూబ్కి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎట్లా సొల్యూషన్ చేసుకోవాలి? ఒకవేళ మీది జెన్యున్ కంటెంట్ అయ్యుండి మీరు సొంతంగా ఓన్గా మీ యొక్క కంటెంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్లయితే అప్పుడు మీరు మోనటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మీ కంటెంట్కి రివ్యూ కంటెంట్ అని చెప్పి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఒక సింపుల్ మెథడ్తో మీరు యూట్యూబ్ టీమ్కి కాంటాక్ట్ అయ్యి మీ వీడియోస్ని మోనటైజేషన్ అయితే చేసుకోవచ్చు. అంటే లైక్ మీ ఛానల్ని మోనటైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే లైక్ మీరు ఒక 5 మినిట్స్ వీడియో అనేది రికార్డ్ చేసి ఆ యూట్యూబ్ టీమ్కి అయితే పంపవలసి ఉంటుంది. ఆ వీడియో ఏంటంటే లైక్ మీ ఛానల్ గురించి, అంటే మీరు మీ కంటెంట్ ఏదైతే ఉందో అది మీరు జెన్యున్గా చేస్తున్నారా ఎట్లా చేస్తున్నారా అనేది యూట్యూబ్కి వివరించవలసి ఉంటుంది, అది కూడా 5 నిమిషాల్లో. తర్వాత ఇంగ్లీష్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తెలుగులో అయితే ఉండదు, ఇంగ్లీష్లోనే చెప్పాలి మీరు మొత్తం కూడా. ఇంగ్లీష్లో చెప్తే మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇలా ఒక 5 నిమిషాల వీడియో అయితే మీరు షూట్ చేసి ఆ షూట్ చేసిన వీడియో ఏదైతే ఉందో దాన్ని మీరు ఫస్ట్ మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలి. అది కూడా అన్లిస్ట్లో పెట్టి ఉండాలి, ఎందుకంటే ఇంకా వీడియో ఎవరు చూడకూడదు. ఓన్లీ అన్లిస్ట్లో పెట్టేసి అన్లిస్ట్లో పెట్టిన తర్వాత ఆ లింక్, ఓకేనా, ఆ వీడియో లింక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి అప్లై దగ్గర మీరు పేస్ట్ అయితే చేసి అప్లై కొట్టారనుకోండి, యూట్యూబ్ టీమ్ అనేది దాన్ని ఒకసారి చెక్ చేస్తారు అనమాట ఆ వీడియోని. ఓకే, వీళ్ళ కంటెంట్లో ఇలా చేస్తున్నారు, ఓకే, మీ ఛానల్కి మోనటైజేషన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మీకు 10 or 15 డేస్ లేదా 30 డేస్లో మీకు ఎనబుల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సో అప్పటి నుంచి మీరు ఎనబుల్ అయితే చేసుకోవచ్చు. అక్కడి నుంచి మీరు ఎనబుల్ చేసుకుంటే నార్మల్ మోనటైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మీకు కంటిన్యూ అయితే అయిపోతుంది. అండ్ మీకు ఇంకొక డౌట్ అయితే రావచ్చు, మరి ఆల్రెడీ మోనటైజేషన్ కంప్లీట్ అయిపోయిన ఛానల్స్ పరిస్థితి ఏంటని చెప్పేసి. అంటే చాలామంది మోనటైజేషన్ అయిపోయిన తర్వాత రివ్యూ కంటెంట్ అయితే వాడతారు, సో వాళ్ళ పరిస్థితి ఏంటన్నా అని చెప్పి మీరు అడగవచ్చు. దానికి కూడా యూట్యూబ్ ఏం చెప్తుందంటే ఒకవేళ మీ ఛానల్లో రివ్యూ కంటెంట్ ఉంటే డిలీట్ చేసేయండి, ఒకవేళ చేద్దాం అనుకుంటుంటే చేయకుండా ఓన్ కంటెంట్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పి యూట్యూబ్ చెప్తుంది. ఎందుకంటే ఒకవేళ మీ ఛానల్ మోనటైజేషన్ అయినా కూడా మోనటైజేషన్ అనేది పీకేస్తుంది. ఓకేనా? అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి, ఎందుకంటే చాలామంది మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా ఎక్కువ మంది చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది, నేను ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేసి ప్రతి క్రియేటర్కి కూడా నేను హెల్ప్ అయితే చేస్తాను. తర్వాత ఈ వీడియోకి లైక్ అయితే చేయండి, లైక్ చేయడం వల్ల కూడా మన వీడియోస్ కొంచెం సజెస్ట్ అయ్యే అవకాశం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు.